వెల్కమ్ టు టిఆర్ 90, నేను శ్రవంతి. సీఎం పిలుపు కోసం ఎదురు చూస్తున్న దత్తపుత్రిక తనకు పునర్జన్మను ఇచ్చిన కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలపాలని చూస్తుంది. సవతి తల్లి చేతులు చిత్రహింసలకు గురై బంగారు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన ప్రత్యూష ఇప్పుడేం చేస్తోంది? తానే పరిస్థితిలో ఉంది అవును కదా, ఆమె గురించి తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే తనకు పునర్జన్మనిచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎదురు చూస్తోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రత్యూష ఇప్పుడు నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ నర్సింగ్ కళాశాలలో పనిచేస్తోంది. 2015 సంవత్సరంలో సవతి తల్లి పెట్టిన చిత్రహింసలకు చెల్లించిపోయిన పలు స్వచ్ఛంద సంస్థలు రాకాసి సవతి తల్లి చెర నుండి విడిపించారు. అయితే ఆ సమయంలో ఆమె గురించి తెలుసుకుని ప్రత్యూషను చేరదీసి మరీ తన ఇంట్లో 2 రోజులు ఆశ్రయం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. తాను కోరుకున్న విధంగా తన జీవితాన్ని మలుచుకునే సదవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. కేసీఆర్ తన దత్తపుత్రిక నర్సింగ్ కోర్సు చేస్తోందని సమాచారంతో సీఎం ఆనందం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఒకసారి ఈమె అబ్బాయిని ప్రేమించిందని, అతడినే పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధపడినట్లు, కేసీఆర్ అనుమతి కూడా ఆమె తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ ఆ అమ్మాయికి నచ్చిన విధంగా చదివించడం మాత్రమే కాకుండా మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి కూడా జరిపిస్తారని, ఆమెను దత్తత తీసుకున్న రోజు ఆయన ప్రకటించడం జరిగిందని అప్పట్లో వార్తల్లో వచ్చింది. కానీ తర్వాత ఆమెకు సంబంధించిన ఏ సమాచారం కూడా బయటకు పొక్కలేదు. తాజాగా కేసీఆర్ తన దత్తపుత్రిక ఎలా ఉందో ఆరా తీయమని అధికారులను కోరగా మళ్లీ ఆమె వార్తల్లోకి వచ్చింది. తనకు పునర్జన్మనిచ్చిన తండ్రి ముఖ్యమంత్రిని కలుసుకోవాలని ఉందని ప్రత్యూష తెలిపింది. ఇందుకోసం పలుమార్లు ప్రగతి భవన్ లో సంప్రదించినా సరి అయిన సమాధానం లభించలేదని, కానీ తన బాగోగులు సీఎం కేసీఆర్ తెలుసుకుంటున్నారని, తనకు కావలసిన అన్ని సదుపాయాలను సీఎం కార్యాలయ సిబ్బంది సమకూరుస్తున్నారని ప్రత్యూష తెలిపింది. సీఎం సూచనల మేరకు సిఆర్పీఎఫ్ ద్వారా 5 లక్షల నష్టపరిహారం రూపంలో 2.5 లక్షల నగదుతో పాటు తన పేరు మీద ఒక ఇల్లు రిజిస్టర్ అయిందని తెలిపిన ప్రత్యూష, ఇంటి అద్దె మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారని ప్రత్యూష తెలిపారు. అయితే తనకు ఇంతటి జీవితాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని భావిస్తోంది ప్రత్యూష. సీఎం నుండి వచ్చే ఫోన్ కాల్ కోసం ప్రత్యూష ఆశగా ఎదురు చూస్తోంది. కనీసం మాజీ ఎంపీ కవితనైనా కలుసుకునే అవకాశం ఇవ్వాలని ప్రత్యూష కోరుకుంటుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.